पैन इंडिया स्टार प्रभास नटिस्तున్న ఆదిపురుష సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్ని అంచనాలు ఉన్నాయో అదే స్థాయిలో విమర్శలు వివాదాలు కూడా వినిపిస్తున్నాయి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ గురించి, రాముడి మీసాలపై, సీత చూడమనిపై, హనుమంతుడికి మీసాలు లేకపోవడంపై, రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ లుక్ గురించి, సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. తాజాగా తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ పైన కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రావణుడు సీతమ్మను ఏకంగా గాల్లోనే ఎత్తుకెళ్తున్నట్లు చూపించారు. అసలు రామాయణం తెలియకుండా ఈ సినిమా ఎలా తీసావంటూ చాలా మంది నెటిజన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామాయణంలో పర్ణశాల నుండి రావణుడు సీతమ్మను తాకకుండా ఆమె నిలబడ్డ స్థానంలో భూమితో సహా తీసుకెళ్తాడు. ఇప్పటి వరకు వచ్చిన రామాయణ సినిమాలోనూ అదే చూపించారు. రామదాసు సినిమాలోనూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా అదే చూపించారు. ఇదే మన పురాణంలో కూడా ఉంది. అయితే టీజర్ లో రావణుణ్ణి ఓ వింత పక్షిపై వికృతమైన గెటప్ లో చూపించడమే కాకుండా రావణుడి వాహనాన్ని కూడా తప్పుగా చూపించారు. అంతేకాకుండా టీజర్ లో సీతను అపహరించడానికి మారు వేషంలో వచ్చిన రావణుడి లుక్ మాత్రమే చూశాం. రావణుడి ఒరిజినల్ గెటప్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఇంకా చిత్ర బృందం బయటపెట్టలేదు. రావణుడు కూడా హిందువేనని, మరీ ముఖ్యంగా పరమశివుని భక్తుడని, అతని లుక్ ను మార్చాల్సిందేనట్టు టీజర్ రిలీజ్ టైంలో డిమాండ్స్ వినిపించాయి. మరి ఆ లుక్ ను మార్చారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో స్వామివారి శేషవస్త్రాలు ధరించి కృతి సనన్ అండ్ దర్శకుడు ఓం రౌత్ కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఏంటని భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తప్పుబట్టారు. ఈ విషయంపై రామాయణం సీరియల్లో సీతగా నటించిన దీపికా చిక్లియా కామెంట్స్ చేశారు. రామాయణ కథలో నటిస్తున్న మమ్మల్ని ప్రజలు దేవుళ్లుగా భావించేవారు. ఆ ఉద్దేశంతోనే మా కాళ్లకి నమస్కరించేవారు. వారి భక్తి భావన చూసిన మేము వారి నమ్మకానికి గౌరవం ఇచ్చేవాళ్లం. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. కాని ఈ తరం నటీనటులు అంత డెడికేషన్తో ఉండలేకపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష సినిమా నడుస్తున్నప్పుడు ప్రతి థియేటర్లో ఒక సీటు వదిలిపెట్టాలనే ఓం రౌత్ వ్యాఖ్యలపై హేతువాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదాన్ని పంచే థియేటర్లను గుళ్లుగా మారుస్తున్నారా అంటూ ఆక్షేపిస్తున్నారు. జూన్16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ వివాదాస్పదం అవ్వకూడదనే ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.